సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆయనకు ఈసారి టికెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ అసమ్మతి నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. నాన్ లోకల్ అయిన అంబటిని పంపించేయాలని, సత్తెనపల్లి టికెట్ స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్ వైసీపీలో బలంగా వినిపిస్తోంది. తాజాగా సంక్రాంతి సంబరాల్లో అమాత్యుడు చిందులు వేసిన సందర్భంగా పార్టీ వర్గాల అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. ఎర్రం మద్దతు కోరారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ఎర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటుని స్థానికులకు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం రేపల్లెలో ఒకసారి గెలిచిన అంబటిని తెచ్చి తమ తల మీద రుద్దారని, ఇకపై సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదని, అంబటికి సీటిస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటీ చేస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డ అందరినీ అంబటి రాంబాబు ఇబ్బంది పెట్టారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అంబటి వద్దు, జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా మారిపోయారని, అలాంటి మంత్రి తమకొద్దని ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఇక పెదమక్కిన ఎంపీటీసీ ఎంపాటి విజయలక్ష్మి అయితే సంబరాల రాంబాబు నీకివే చివరి సంబరాలంటూ ఎద్దేవా చేశారు. తమ ఉసురు కొట్టుకుని నాశనమవుతావని శాపనార్థాలు పెట్టారు. రాంబాబు డాన్స్లాడతావో, దొల్లాడతావో, పొరులాడతావో, లాస్ట్ సంక్రాంతి ఇదే నీకు. ఎంతో కష్టపడ్డాను, మొత్తాన్ని ఎంతో బాధ పెడుతున్నావు మమ్మల్ని. లక్షలు ఖర్చు పెడితే నేను ఎవరు పెట్టమన్నావు అన్నాడు. 40-50 లక్షలు ఖర్చు పెట్టాడు నా భర్త, పెడితే నేను ఎవరు పెట్టమన్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టారా, మాకు పెట్టారా అని మాట్లాడావు నువ్వు. మా పిల్లలు ఉసురు, మా ఉసురు కొట్టి నాశనం అయిపోతావు నువ్వు. జీబులు కొని తిప్పి నీ పెళ్ళాన్ని, నీ పిల్లలు తిప్పి ఎలక్షన్లకు తిప్పితే అసలు ఏమైనా కనికిరం లేదు నీకు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే నాకు ఎంతో అభిమానం. పార్టీకి కష్టపడి చేసేవాళ్ళం మేము. మమ్మల్ని వెట్టబడితే అట్ట మాట్లాడావు. ఒట్టి వాళ్ళందరూ దగ్గర తీసావు, కష్టపడ్డ వాళ్ళందరూ మొత్తాన్ని బయటికి నెట్టేసావు నువ్వు. మేము లక్షలు పెడితే ఎవరు పెట్టమన్నావు అని అంటున్నావు నువ్వు. ప్రతి ఊర్లో ప్రతి ఎంపీటీసీలు సర్పంచులు కష్టపడ్డవాళ్ళు ఉన్నారు. మొత్తాన్ని పక్కకు నెట్టి ఒట్టి వాళ్ళందరికీ నువ్వు పెత్తనాలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చేసావు. ఎంత కష్టపడి లక్షలు పెడితే ఎవరు పెట్టమన్నారు నిన్ను మాట్లాడుతున్నావు. ఇప్పటికే మహిళతో ఫోన్ సంభాషణ లీకేజీ, లక్కీ డ్రా నిర్వహణ, చనిపోయిన బాలుడు కుటుంబానికి వచ్చిన నష్టపరిహారంలో వాటా అడగడం వంటి వివాదాలతో అంబటి ప్రతిష్ట నియోజకవర్గంలో మసకబారుతోంది. దాంతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు సోదరుడు హవ ఎక్కువైందంటున్నారు. అంబటి రాంబాబు నియోజకవర్గానికి తక్కువగా వస్తుండటంతో ఆయన సోదరుడే నియోజకవర్గంలో పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా వైసీపీలో అంబటికి వ్యతిరేకత రావడానికి కారణమంటున్నారు. మొత్తం మీద అంబటి రాంబాబుకి సత్తెనపల్లి నియోజకవర్గంలో సొంత పార్టీలో అసమ్మతి సగ గట్టిగానే తగులుతోంది ఇప్పుడు.